Dear students, welcome to Vyoma Daily and Vyoma.net, and also welcome to Vyoma 2018 Yearly Roundup Current Affairs course. This is presented by me. I am Lakshmi Narayana. In 2018 Yearly Roundup Current Affairs course, lo prasutam manam nivedikala gurinchi discuss cheskuntunnam. Deenilo part 1 adhe vidhanga part 2 videos lo konni nivedikala gurinchi manam discuss cheskodam jarigindi. ఇది పార్ట్ 3 వీడియో. దీనిలో రిమైనింగ్ నివేదికల గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం అవార్డ్స్ స్టార్ట్ చేద్దాం. సో దీనిలో మొదటి నివేదిక వచ్చేసి మొమెంటమ్ ఇండెక్స్లో హైదరాబాద్కి అగ్రస్థానం. సో ఇక్కడ ఈ నివేదిక పేరు వచ్చేసి జేఎల్ఎల్సిటీ మొమెంటమ్ ఇండెక్స్ 2018 మొమెంటమ్ ఇండెక్స్ 2018 ఈ నివేదికని ఎవరు రూపొందించి ఎవరు విడుదల చేశారు? ఈ నివేదికని రూపొందించింది ప్రాపర్టెన్సీ కన్సల్టెన్సీ సంస్థ అయిన జోన్స్ లాంగ్ లాస్లే దీన్ని రూపొందించి విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అయిన జోన్స్ లాంగ్ లాస్లే వచ్చేసి తక్కువ కాలంలో వృద్ధిపరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాలను తీసుకొని ఈ నివేదికని రూపొందించి విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు ఈ నివేదికలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న మిగతా నగరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నివేదికలో నిలిచిన నగరాలు. బెంగళూరు వచ్చేసి 2వ స్థానంలో, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న పూణే వచ్చేసి 4వ స్థానంలో, కోల్కతా 5వ స్థానంలో, ఢిల్లీ 8వ స్థానంలో, చెన్నై వచ్చేసి 14వ స్థానంలో, అదేవిధంగా ముంబై వచ్చేసి 20వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నివేదిక పేరు. ఈ నివేదిక పేరు మొమెంటమ్ ఇండెక్స్ 2018. ఈ నివేదికని ఎవరు రూపొందించారు? ఈ నివేదికని రూపొందించింది జోన్స్ లాంగ్ లాస్లే. ఈ జోన్స్ లాంగ్ లాస్లే అనేది ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ. సో ఇది ప్రపంచంలో మొత్తం 30 టాప్ 30 నగరాలను తీసుకొని ఈ నివేదికని రూపొందించడం జరిగింది. సో దీనిలో మొదటి స్థానంలో నిలిచిన నగరం వచ్చేసి హైదరాబాదు నగరం. సో ఇవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఆకాంక్షిత జిల్లాల ర్యాంకుల్ని 2వసారి విడుదల చేసిన నీతి ఆయోగ్. సో ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్కి ఆకాంక్షిత జిల్లాల ర్యాంకుల్ని కేటాయించి ఈ నీతి ఆయోగ్ 2వసారి లేటెస్ట్గా డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. సో మొదటిగా మనం చూసినట్లయితే జూన్ 2018లో తొలి డెల్టా ర్యాంకుల్ని నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా 2వసారి వచ్చేసి ఈ డిసెంబర్ 2018లో ఈ ర్యాంకుల్ని విడుదల చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ యాక్చువల్గా సంవత్సరానికి 2 సార్లు, అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ దేశంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన 112 జిల్లాలని ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చి సో ఈ ర్యాంకులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 112 జిల్లాలని ఈ ఆకాంక్షిత జిల్లాల జాబితాలో ఎందుకు చేర్చారు, దేని పరంగా చేర్చారంటే ఆ జిల్లాల్లో ఉన్న విద్య, వైద్యం, వ్యవసాయం, అదేవిధంగా ఆర్థికం, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉంటుందో వీటిల్ని తీసుకొని ఈ ర్యాంకులు అనేది ఆ జిల్లాలకి నీతి ఆయోగ్ కేటాయించి ఈ డెల్టా ర్యాంకుల్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మొదటిసారిగా వచ్చేసి 2018 జూన్లో ఈ తొలి డెల్టా ర్యాంకుల్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా 2018 డిసెంబర్లో ఈ డెల్టా ర్యాంకుల్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ జిల్లాల పురోగతి ఎంతవరకు సాధించి ఉందో అలాంటి వాటిని ఈ డెల్టా ర్యాంకులు అనేది వివరించడం జరుగుతుంది. సో ఈ ర్యాంకుల్ని 6 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే డిసెంబర్ 2018లో మొత్తం 112 జిల్లాలను తీసుకొని ఈ ర్యాంకుల్ని విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 111 జిల్లాలు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. అదేవిధంగా ఇంతకుముందు జూన్ 2018లో చూసినట్లయితే మనం దాదాపుగా 101 జిల్లా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే మొదటగా 2018 జూన్లో విడుదల చేసిన ఈ డెల్టా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం వచ్చేసి 4వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజయనగరం జిల్లా టాప్ 5లో నిలిచింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ డిసెంబర్ 2018 డెల్టా ర్యాంకులు చూసినట్లయితే ఈ విజయనగరం జిల్లా వచ్చేసి 11వ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా వచ్చేసి 5వ స్థానంలో నిలిచింది జూన్ 2018 ర్యాంకుల్లో. అదేవిధంగా లేటెస్ట్ ర్యాంకులు డిసెంబర్ 2018 ర్యాంకుల్లో 19వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా వచ్చేసి జూన్ 2018లో విడుదల చేసిన ఈ డెల్టా ర్యాంకుల్లో వచ్చేసి 14వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా లేటెస్ట్గా విడుదల చేసిన ఈ డిసెంబర్ 2018 ర్యాంకుల్లో ఇది 106వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ 3 ఆకాంక్షిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిని, అదేవిధంగా వీటి యొక్క ర్యాంకుల్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ లేటెస్ట్ ర్యాంకుల్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 3 ఆకాంక్షిత జిల్లాలని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ 3 ఆకాంక్షిత జిల్లాలు ఆసిఫాబాద్, భూపాలపల్లి, అదేవిధంగా
ఖమ్మం. సో దీనిలో ఆసిఫాబాద్కి 2018 జూన్ నెలలో విడుదల చేసిన ఈ డెల్టా ర్యాంకులో 15వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ 2018లో విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో 56వ స్థానానికి ఈ ఆసిఫాబాద్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా వచ్చేసి జూన్ 2018 ర్యాంకుల్లో 22వ స్థానంలో నిలిచింది, కానీ ఇప్పుడు ఇది 35వ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా వచ్చేసి జూన్ 2018 ర్యాంకుల్లో 11వ స్థానంలో నిలిచింది, ఇది కాస్త ఇప్పుడు 68వ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఈ ర్యాంక్స్ మీరు ఈ తెలంగాణ 3 జిల్లాలకు సంబంధించిన ర్యాంక్స్ లేటెస్ట్ ర్యాంక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ డెల్టా ర్యాంకుల్లో లేటెస్ట్గా విడుదల చేసిన డిసెంబర్ 2018లో విడుదల చేసిన నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ డెల్టా ర్యాంకుల్లో తొలి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు, అదేవిధంగా ఆఖరి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు, వీటిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తొలి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు, అదేవిధంగా ఆ జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించిన జిల్లా. సో మొదటి స్థానం వచ్చేసి విరుద్నగర్. ఈ విరుద్నగర్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. రెండవ స్థానంలో ఒడిశా రాష్ట్రంలో ఉన్న నౌపాడ. అదేవిధంగా మూడో స్థానంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సిద్ధార్థనగర్. నాలుగో స్థానంలో బీహార్లో ఉన్న ఔరంగాబాద్. అదేవిధంగా 5వ స్థానంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఉన్న కోరాపుట్టు 5వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇవి ఈ డెల్టా ర్యాంకులు 2018 డిసెంబర్లో విడుదల చేసిన వాటిలో తొలి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు. మొదటిగా వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని విరుద్నగర్, రెండవది ఒడిశా రాష్ట్రంలోని నౌపాడ, మూడవది వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్, నాలుగవది వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, అదేవిధంగా 5వది వచ్చేసి ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్. సో ఈ తొలి 5 ర్యాంకులు లేదా అట్లీస్ట్ తొలి 3 ర్యాంకులు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిగా వచ్చేసి విరుద్నగర్, నౌపాడ, సిద్ధార్థనగర్. సో ఇవి మనం అట్లీస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ర్యాంక్ వైజు, అదేవిధంగా డిస్టిక్ వైజు, అదేవిధంగా ఆ డిస్టిక్ ఏ స్టేట్కి సంబంధించింది. సో ఇవి వచ్చేసి తొలి 5 స్థానాల్లో ఉన్న డిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టే ఆఖరి 5 స్థానాల్లో ఉన్న డిస్టిక్స్. సో ఇప్పుడు ఈ 2018 డిసెంబర్లో యాక్చువల్గా 112 ఆకాంక్షిత డిస్టిక్స్ని తీసుకోవడం జరిగింది, కానీ దీంట్లో ఈ 2018 డిసెంబర్లో కేవలం 111 మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ 111 జిల్లాలకు మాత్రమే ఈ ర్యాంకులు అనేది నీతి ఆయోగ్ కేటాయించడం జరిగింది. సో దీనిలో ఆఖరిగా వచ్చేసి 111వ ర్యాంకులో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న పకూర్ డిస్టిక్ నిలవడం జరిగింది. అదేవిధంగా 110వ స్థానంలో వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉన్న హిలాకండి. అదేవిధంగా 109వ స్థానంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఛాత్ర. అదేవిధంగా 108వ స్థానంలో వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న గిరిది. 107వ స్థానంలో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న కిఫైరి. ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆఖరి 5 స్థానాల్లో నిలవడం జరిగింది. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు అట్లీస్ట్ ఈ 3 ర్యాంకులు లాస్ట్ చివరిగా ఉన్న ఈ 3 ర్యాంకులు, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 111వ ర్యాంకులు ఆఖరి స్థానంలో ఈ ఆకాంక్షిత జిల్లాల ర్యాంకుల్లో ఆఖరి స్థానంలో నిలిచిన జిల్లా. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ర్యాంకుల్ని ఎవరు విడుదల చేస్తారు? నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. సో ప్రతి సంవత్సరానికి కూడా 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి ఈ ర్యాంకులను అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం జిల్లాలు వచ్చేసి 112 జిల్లాలని తీసుకొని ఈ ఆకాంక్షిత జిల్లాల ర్యాంకులు అనేది నీతి ఆయోగ్ కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైపుణ్య అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ ర్యాంకు లభించింది. సో యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద ఈ గ్రామీణ యువత ఎవరైతే ఉంటారో, నిరుద్యోగ యువత, వీళ్ళకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఉపాధి కల్పనకి సంబంధించి ఉత్తమ పనితీరు కనబరిచిన 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవడం జరిగింది. సో ఇక్కడ మొదటి స్థానంలో వచ్చేసి ఒడిశా రాష్ట్రం, అదేవిధంగా 2వ స్థానంలో కేరళ నిలిచాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ 3 స్థానాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానంలో ఒడిశా రాష్ట్రం, 2వ స్థానంలో వచ్చేసి కేరళ, 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవడం జరిగింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఈ పథకం కింద ఈ గ్రామీణ నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పనకి సంబంధించి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో కేరళ, 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇక్కడ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2017 ముందు చూసే ముందుగా మనం చూసినట్టే అసలు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏమిటి, అసలు దీన్ని మొదటిగా ఎవరు అభివృద్ధి చేశారు, అదేవిధంగా ఏ ప్రమాణాలను తీసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేశారు, ఇలాంటి విషయాలు మనం చూసినట్టయితే మొదటిగా వచ్చేసి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
దీనిని తెలుగులో వచ్చేసి మానవ అభివృద్ధి సూచిక అంటారు. సో దీన్ని వచ్చేసి మొట్టమొదటిసారిగా దీన్ని తయారు చేసిన వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన మహబూబ్ ఉల్ హక్ దీన్ని మొదటిసారిగా తయారు చేయడం జరిగింది. పాకిస్తాన్ దేశానికి చెందిన మహబూబ్ ఉల్ హక్ దీన్ని మొదటిసారిగా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మానవ అభివృద్ధి సూచికని ప్రతి సంవత్సరం కూడా ఎవరు విడుదల చేస్తారు? మానవ అభివృద్ధి సూచికని ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఈ తయారు చేసి దీన్ని ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారీలో పరిగణలోకి తీసుకునే ప్రముఖ అంశాలు ఏమిటి? సో ఒక దేశంలో ఉన్న ప్రజల్లోంచి ఆ దేశంలో ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులు అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేటాయిస్తారు. సో దీని ప్రకారంగా వచ్చేసి మొత్తం 3 అంశాలని, ప్రముఖ అంశాలని ఈ ఆ దేశంలోంచి తీసుకొని దాన్ని ఆ అంశాల పరంగానే వాళ్ళకి ర్యాంక్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో వాటిలో మొదటిది వచ్చేసి ఆయుష్ ప్రమాణం, రెండవది వచ్చేసి ఆ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షరాస్యత ఎంత ఉంది, ఆ అక్షరాస్యతని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దేశంలో నివసించే సిటిజన్స్ వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎలా ఉందని చెప్పేసి దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆయుష్ ప్రమాణం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సగటున జీవిస్తున్నారని చెప్పేసి ఈ ఆయుష్ ప్రమాణం, అదేవిధంగా వాళ్ళ యొక్క అక్షరాస్యత, అదేవిధంగా వాళ్ళ యొక్క తలసరి ఆదాయం. సో ఈ 3 ప్రముఖ అంశాలని లెక్కలోకి తీసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. సో దీన్ని విడుదల చేసేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మానవ అభివృద్ధి సూచి 2017లో భారతదేశానికి 130వ ర్యాంకు వచ్చింది. సో ఇక్కడ దీన్ని ఎవరు దీన్ని విడుదల చేస్తారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని విడుదల చేస్తుంది. సో ఈ విధంగా ఈ 2017 సంవత్సరానికి సంబంధించి ఈ 2018 సెప్టెంబర్ 14 ఈ మానవ అభివృద్ధి సూచిని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 2017 సంవత్సరానికి సంబంధించి ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మన ప్రపంచంలో మొత్తం 189 దేశాలను తీసుకొని ఈ 189 దేశాలకి ఈ మానవ అభివృద్ధి సూచి 2017 ర్యాంకులు అనేది కేటాయించడం జరిగింది. సో దీనిలో మొదటి స్థానంలో నార్వే దేశం, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్, మూడవ స్థానంలో ఆస్ట్రేలియా దేశాలు నిలవడం జరిగింది. సో మొదటిగా మనం ఈ 3 స్థానాల కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్, అదేవిధంగా మూడవ స్థానంలో ఆస్ట్రేలియా. ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసి ఐర్లాండ్ దేశం, 5వ స్థానంలో జర్మనీ దేశం నిలిచింది. మన భారతదేశం యొక్క స్థానం 130వ స్థానం. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన భారతదేశం యొక్క నేబర్స్ అయిన బంగ్లాదేశ్ వచ్చేసి 136వ స్థానంలో, ఆ తర్వాత పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచింది. మానవ అభివృద్ధి సూచిని ఎవరు విడుదల చేస్తారు, ఎవరు రూపొందిస్తారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం దీన్ని రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్గా 2018 సెప్టెంబర్ 14 ఈ మానవ అభివృద్ధి సూచిని విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొత్తం దేశాలు 189 దేశాలు. సో దీనిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. అదేవిధంగా దీనిలో మన భారతదేశం యొక్క స్థానం 130వ స్థానం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ మొదటి 5 స్థానాలు కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది కూడా బెటర్గా యూజ్ అవుతుంది. సో ఒక్కోసారి మనల్ని ఈ మానవ అభివృద్ధి సూచి 2017 ఈ క్రింది వాణిలో ఏ దేశాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసిన ఈ మానవ అభివృద్ధి సూచిలో 59 దేశాలు వచ్చేసి అధిక మానవ అభివృద్ధి గ్రూపులో, అదేవిధంగా 38 దేశాలు అల్ప మానవ అభివృద్ధి గ్రూపులో ఉన్నాయి. సో ఇక్కడ ఈ మానవ అభివృద్ధి గ్రూప్ ఏదైతే ఉంటాయో ఈ విధంగా 2 గ్రూపుల్ని డివైడ్ చేయడం జరిగింది. సో దీనిలో 159 దేశాలు వచ్చేసి అధిక మానవ అభివృద్ధి గ్రూపులో, అదేవిధంగా 38 దేశాలు అల్ప మానవ అభివృద్ధి గ్రూపులో ఉన్నాయి. సో దీంట్లో 0.640 ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్తో భారతదేశం వచ్చేసి మాధ్యమిక మానవ అభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకోవడం జరిగింది. భారతదేశం యొక్క స్కోర్ ఎంత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో? 0.640. సో దీనితో మన భారతదేశం ఈ మాధ్యమిక అభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్లో భారతదేశానికి 53వ స్థానం దక్కింది. ఈ ర్యాంకుల పేర్లు గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్. సో ఇక్కడ
దీంట్లో మన భారతదేశం వచ్చేసి 53వ స్థానంలో నిలిచింది. సో ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్కి సంబంధించిన నివేదికని ఎవరు విడుదల చేశారు? దీన్ని విడుదల చేసింది ఐఎండి బిజినెస్ స్కూల్. ఈ ఐఎండి బిజినెస్ స్కూల్ ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్ని 2018 నవంబర్ 20 విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 2018 సంవత్సరానికి సంబంధించి ఈ ఐఎండి బిజినెస్ స్కూల్ మన ప్రపంచంలో మొత్తం 63 దేశాలని తీసుకొని ఈ 63 దేశాలకు సంబంధించిన ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొదటి స్థానంలో వచ్చేసి స్విట్జర్లాండ్ దేశం నిలిచింది. ఈ స్విట్జర్లాండ్ ఈ ఐఎండి బిజినెస్ స్కూల్ విడుదల చేసిన ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్లో వరుసగా 5వ సారి మొదటి స్థానంలో నిలడం జరిగింది. అదేవిధంగా 2వ స్థానంలో వచ్చేసి డెన్మార్క్, 3వ స్థానంలో నార్వే, అదేవిధంగా 4వ స్థానంలో ఆస్ట్రియా, 5వ స్థానంలో వచ్చేసి నెదర్లాండ్స్ దేశం నిలవడం జరిగింది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, 2వ స్థానంలో వచ్చేసి డెన్మార్క్, 3వ స్థానంలో నార్వే, అదేవిధంగా 4వ స్థానంలో ఆస్ట్రియా, 5వ స్థానంలో నెదర్లాండ్స్. సో ఇక్కడ మీరు ఈ మొదటి 3 ర్యాంక్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే సరిపోతుంది. దీని పేరేంటి? ఐఎండి వరల్డ్ ర్యాంకింగ్ 2018. దీన్ని ఎవరు విడుదల చేస్తారు? ఐఎండి బిజినెస్ స్కూల్ దీన్ని విడుదల చేస్తుంది. సో దీని ప్రకారంగా మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత 2018 సంవత్సరానికి సంబంధించి? 53వ ర్యాంకు. అదేవిధంగా ఈ ఆసియా దేశాల్లో కనుక మనం చూసినట్టయితే సింగపూర్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ మన ఆసియా ఖండంలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్తో ఈ ఐఎండి బిజినెస్ స్కూల్ విడుదల చేసిన ఈ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్లో సింగపూర్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా మొత్తం గ్లోబల్ లిస్టులో అంటే మొత్తం 63 దేశాల్లో తీసుకున్నట్టయితే ఈ సింగపూర్ వచ్చేసి 13వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా చైనా వచ్చేసి ఈ ర్యాంకింగ్స్లో 39వ ర్యాంకులో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్, తెలుగులో అభివృద్ధి నిబద్ధత సూచి, కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్. సో దీనికి సంబంధించి ఈ నివేదికని ఎవరు విడుదల చేశారంటే సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మన ప్రపంచంలో మొత్తం ఉన్న 27 ధనిక దేశాలని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని ఈ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ రూపొందించడం జరిగింది. మొత్తం ఎన్ని ధనిక దేశాలు? 27 ధనిక దేశాలు. మన భారతదేశం ధనిక దేశం కాదు కాబట్టి సో మన భారతదేశం ఈ లిస్టులో లేదు. సో దీనికి సంబంధించి ఈ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఈ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ని 2018 సెప్టెంబర్ 18న విడుదల చేయడం జరిగింది. సో ఈ 27 ధనిక దేశాలని ఎలాగ పరిగణలోకి, వాటిలో ఉన్న ఏ విషయాలను తీసుకొని ఈ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రూపొందిస్తారంటే ఆ దేశాలకు సంబంధించి ఆర్థిక సాయం, అదేవిధంగా పర్యావరణ విధానాలని ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని కేటాయించడం జరుగుతుంది. సో ఆ దేశాలు ఎంతవరకు ఆర్థిక సాయం చేస్తున్నాయి, అదేవిధంగా ఆ దేశంలో పర్యావరణ విధానాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వీటిని ఆధారంగా తీసుకొని ఈ అభివృద్ధి నిబద్ధత సూచిని రూపొందించడం జరుగుతుంది. సో దీని ప్రకారంగా మొదటి స్థానంలో వచ్చేసి స్వీడన్ దేశం, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో వచ్చేసి జర్మనీ, ఫిన్లాండ్, ఈ 2 దేశాలు కూడా 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మొదటి స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో జర్మనీ, ఫిన్లాండ్, 2 దేశాలు కూడా 3వ స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా చివరి 4 స్థానాల్లో కనుక మనం చూసినట్టయితే పోలాండ్, గ్రీస్, దక్షిణ కొరియా, జపాన్, ఈ 4 దేశాలు చివరి 4 స్థానాల్లో నిలిచాయి. అంటే ఈ 4 దేశాలు ఈ ప్రపంచంలో విదేశాలకి ఆర్థిక సాయం అందించడంలో కానీ, అదేవిధంగా ఆ దేశంలో పర్యావరణ విధానాలని అమలుపరచడం కానీ ఇలాంటి వాటిల్లో వెనుకబడి ఉన్నాయి, వాటిని సరిగా చేయటం లేదని చెప్పేసి దీనికి మీనింగ్. సో ఈ నివేదిక పేరు కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్, తెలుగులో అభివృద్ధి నిబద్ధత సూచి. దీన్ని ఎవరు విడుదల చేస్తారు? సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ దీన్ని విడుదల చేస్తుంది. సో ఇక్కడ ఈ 2018 సంవత్సరానికి సంబంధించి 27 ధనిక దేశాలని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని రూపొందించి విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొదటి స్థానంలో వచ్చేసి స్వీడన్, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో జర్మనీ మరియు ఫిన్లాండ్ దేశాలు నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మారిషస్కు అగ్రస్థానం దక్కింది. సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చేసి ఈ అసోసియం వచ్చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మారిషస్కి అగ్రస్థానం కల్పించడం జరిగింది. సో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన భారతదేశంలో ఏ దేశం ఎక్కువ పెట్టుబడులు పెట్టింది, సో దీన్ని లెక్కలోకి తీసుకొని ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఈ మారిషస్ అగ్రస్థానంలో నిలిచింది. అంటే మన భారతదేశంలో ఈ మారిషస్ ఎక్కువగా 2018 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడులు పెట్టిందని చెప్పేసి ఈ అసోసియం తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 2018 సెప్టెంబర్2న ఈ నివేదికలు అనేది విడుదల చేయడం జరిగింది. 2017-18 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశంగా మారిషస్ నిలవడం జరిగింది. అదేవిధంగా 2017-18లో భారతదేశంలోకి మొత్తం
37.36 బిలియన్ డాలర్ల ఈ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ మారిషస్ దేశం నుంచే రావడం జరిగింది. కాబట్టి ఈ లిస్టులో మారిషస్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. 2017-18 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం ఏది? మారిషస్ దేశం. అదేవిధంగా దీంట్లో రెండవ స్థానంలో వచ్చేసి సింగపూర్ దేశం 9.27 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నైపుణ్య అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం. సో ఈ నైపుణ్య అభివృద్ధికి సంబంధించి ఇండియా స్కిల్స్ నివేదిక 2019 ఐక్యరాజ్య సమితి విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక పేరు ఇండియా స్కిల్స్ నివేదిక 2019. దీన్ని విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి. సో దీని ప్రకారంగా అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, పీపుల్ స్ట్రాంగు, అదేవిధంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వీబ్యాక్స్ సంస్థలు ఇవన్నీ కూడా సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నివేదికని రూపొందించడం జరిగింది. ఈ నివేదికని రూపొందించింది అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వీబ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నివేదికని రూపొందించడం జరిగింది. సో దీని ప్రకారంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నోలో 2018 నవంబర్ 22 జరిగిన ఈ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్లో ఈ ఇండియా స్కిల్స్ నివేదిక 2019 విడుదల చేయడం జరిగింది. ఇండియా స్కిల్స్ నివేదిక 2019 ఎక్కడ విడుదల చేశారు? ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 2018 నవంబర్ 22 జరిగిన గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్లో ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2018 సంవత్సరంలో ఈ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని కూడా మనల్ని ప్రశ్న అడగవచ్చు. సో ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. దీని ప్రకారంగా నైపుణ్య అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నైపుణ్య అభివృద్ధి కానీ ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సో ఇక్కడ నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్స్ ప్రొవైడ్ చేయడం. సో ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వారు కానీ, మిగతా ఎవరికైనా స్టూడెంట్స్ కానీ ఈ నైపుణ్య వాళ్ళకి స్కిల్స్ కల్పించి వాళ్ళకి ఉద్యోగాల్ని కల్పించడం. సో దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, మూడవ స్థానంలో వచ్చేసి ఢిల్లీ నిలవడం జరిగింది. అదేవిధంగా ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారం విద్యార్థులు ఇక్కడ చురుకైన విద్యార్థులు. సో ఇక్కడ ఈ చురుకైన విద్యార్థులు ఉండాలి. ఇక్కడ చురుకైన విద్యార్థులు కలిగిన నగరాల్లో మొదటి స్థానంలో వచ్చేసి బెంగళూరు నిలవడం జరిగింది. ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారం చురుకైన విద్యార్థులు కలిగిన నగరాల్లో మొదటి స్థానంలో బెంగళూరు, రెండవ స్థానంలో చెన్నై, మూడవ స్థానంలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నిలవడం జరిగింది. అదేవిధంగా నాలుగో స్థానంలో వచ్చేసి లక్నో, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో వచ్చేసి ఢిల్లీ, ఏడో స్థానంలో నాసిక్, ఎనిమిదో స్థానంలో మహారాష్ట్రలోని పూణే నిలవడం జరిగింది. నైపుణ్య అభివృద్ధి ఉద్యోగాల కల్పనలో 2018 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడవ స్థానంలో వచ్చేసి ఢిల్లీ. సో ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారంగా భారతదేశంలో చురుకైన విద్యార్థులు కలిగిన నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? సో ఇక్కడ మొదటి స్థానంలో నిలిచిన నగరం బెంగళూరు, రెండవ స్థానంలో వచ్చేసి చెన్నై, మూడవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, ఈ గుంటూరు నగరం నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ మూడు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో భారతీయ విద్యార్థులకి రెండవ స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్ విభాగం వచ్చేసి ఈ అమెరికా దేశంలో ఏ దేశం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారో దానికి సంబంధించి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికని 2018 అక్టోబర్ 26 ఈ అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్ విభాగం విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా ఈ అమెరికాలో చదువుకుంటున్న విదేశీల్లో భారతీయ విద్యార్థులకి రెండో స్థానం దక్కింది. అంటే ఈ ప్రపంచంలో నుంచి ఈ వచ్చి ఎవరైతే ఈ అమెరికా దేశంలో చదువుకుంటున్నారో ఆ విద్యార్థుల్లో మన భారతదేశం నుంచి వెళ్ళిన విద్యార్థులు ప్రపంచంలో చైనా దేశం తర్వాత రెండవ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ తొలి స్థానంలో వచ్చేసి చైనా, రెండవ స్థానంలో దక్షిణ కొరియా, మూడవ స్థానంలో దక్షిణ కొరియా, నాలుగో స్థానంలో వచ్చేసి సౌదీ అరేబియా, ఐదో స్థానంలో జపాన్కి సంబంధించిన విద్యార్థులు నిలిచారు. సో ఇక్కడ మొదటి స్థానంలో వచ్చేసి చైనా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఈ అమెరికాలో చదువుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో మన భారతదేశం నుంచి వెళ్ళిన విద్యార్థులే ఈ అమెరికాలో చదువుకుంటున్నారు. మూడవ స్థానంలో వచ్చేసి దక్షిణ కొరియా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు, నాలుగో స్థానంలో సౌదీ అరేబియా, ఐదో స్థానంలో జపాన్ దేశాలు నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ నివేదిక పేరు
స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని ఎవరు విడుదల చేశారు? అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్ విభాగం. సో దీంట్లో భారతీయ విద్యార్థులకి ఎన్నో స్థానం దక్కింది? రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో వచ్చేసి చైనా, మూడవ స్థానంలో దక్షిణ కొరియా. సో ఇవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్తాన్ తయారవుతుందని చెప్పేసి, పాకిస్తాన్ తయారైందని చెప్పేసి కూడా ఇక్కడ ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ టాటా జిక్ ఫర్ సొసైటీ గ్రూప్లు సంయుక్తంగా నిర్వహించి ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ నివేదిక పేరు వచ్చేసి హ్యూమనిటీ అట్ రిస్క్ గ్లోబల్ టెర్రర్ థ్రెడ్ ఇండికేట్. సో ఈ నివేదికని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా టాటా జిక్ ఫర్ సొసైటీ గ్రూప్లు సంయుక్తంగా ఈ నివేదికని రూపొందించి విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఇక్కడ ఈ టెర్రరిస్టుల్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాకిస్తాను మొదటి స్థానంలో నిలిచింది. సో ఇక్కడ ఈ పాకిస్తాన్ అనేది మన ప్రపంచంలోనే సిరియా కంటే కూడా ప్రమాదకరమైన దేశం అని చెప్పేసి ఈ నివేదికలో ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా టాటా జిక్ ఫర్ సొసైటీ గ్రూప్లు సంయుక్తంగా తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ హ్యూమనిటీ అట్ రిస్క్ గ్లోబల్ టెర్రర్ థ్రెడ్ ఇండికేటర్ నివేదికని 2018 అక్టోబర్ 27 ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా టాటా జిక్ ఫర్ సొసైటీ గ్రూప్లు సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ నివేదిక పేరు హ్యూమనిటీ అట్ రిస్క్ గ్లోబల్ టెర్రర్ థ్రెడ్ ఇండికేట్. దీన్ని ఎవరు రూపొందించారు? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా టాటా జిక్ ఫర్ సొసైటీ గ్రూప్లు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. సో దీని ప్రకారంగా మన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం ఏమిటి? పాకిస్తాన్ దేశం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐపీసీసీ నివేదికని విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి. సో ఇక్కడ ఐపీసీసీ అంటే ఏమిటంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ క్లైమేట్ చేంజ్. ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ నివేదికని ఐక్యరాజ్య సమితి 2018 అక్టోబర్ 8 విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశం, పాకిస్తాను ఈ రెండు దేశాల్లో కూడా తీవ్రమైన వడగాల్లో వీస్తాయని చెప్పేసి ఈ నివేదికను తెలపడం జరిగింది. ఈ నివేదిక పేరు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్. దీన్ని విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి. దీని ప్రకారంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాల్లో కూడా తీవ్రమైన వడగాలులు వీస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆసియాలో పెట్టుబడుల విషయంలో భారతదేశానికి అగ్రస్థానం దక్కింది. సో ఇక్కడ ఈ ఆసియాలో పెట్టుబడుల విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్టాండర్డ్ చార్టర్ సంస్థ ఎమర్జింగ్ అఫ్లుయెంట్ స్టడీ 2018 అని చెప్పేసి ఒక నివేదికని 2018 అక్టోబర్ 29 విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఆసియాలో పెట్టుబడుల విషయంలో మన భారతదేశానికి అగ్రస్థానం దక్కింది. అంటే ఈ ఆసియా ఖండంలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నింటిలో కంటే కూడా మన భారతదేశంలోనే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి ఈ స్టాండర్డ్ చార్టర్ సంస్థ ఎమర్జింగ్ అఫ్లుయెంట్ స్టడీ 2018 నివేదికలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ 2018. ఈ బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ 2018 ఈ జాబితాని ఎవరు విడుదల చేశారంటే ఫోర్బ్స్ విడుదల చేయడం జరిగింది. సో ఈ అమెరికాకి సంబంధించిన మ్యాగజైన్ ఫోర్బ్స్ దీన్ని విడుదల చేసింది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా 2000 కంపెనీలతో ఈ నివేదికని రూపొందించి ఈ ఫోర్బ్స్ దీన్ని 2018 అక్టోబర్ 16 విడుదల చేసింది. సో ఈ బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ 2018 నివేదికలో మొదటి స్థానంలో వచ్చేసి అమెరికాలో ఉన్న ఆల్ఫాబెటు ఇది నిలవడం జరిగింది. అదేవిధంగా రెండో స్థానంలో వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ, మూడో స్థానంలో యాపిల్, నాలుగో స్థానంలో వచ్చేసి వాల్ట్ డిస్నీ, ఐదో స్థానంలో అమెజాన్ నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ మొదటి 5 స్థానాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ జాబితా పేరు బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ 2018. దీన్ని విడుదల చేసింది ఫోర్బ్స్. దీంట్లో మొదటి స్థానంలో వచ్చేసి అమెరికాకి సంబంధించిన ఆల్ఫాబెట్, రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్, మూడో స్థానంలో యాపిల్, నాలుగో స్థానంలో వచ్చేసి వాల్ట్ డిస్నీ, ఐదో స్థానంలో అమెజాన్ కంపెనీలు నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ దేశీ మౌలిక రంగ సంస్థ ఏదైతే ఉందో ఈ లార్సన్ అండ్ టోబ్రో అంటే మన భారతదేశానికి సంబంధించిన మౌలిక రంగ సంస్థ ఎల్ఎన్టీ, సో ఇది ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. సో ఇది మన భారతదేశం నుంచి ఈ బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ 2018 జాబితాలో ఈ లార్సన్ అండ్ టోబ్రో ది ఎల్ఎన్టీ. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లార్సన్ అండ్ టోబ్రో. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2019 కేఐఐటి. సో ఇక్కడ కేఐఐటి అంటే ఏంటంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ. ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అనేది ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది.
సో ఇక్కడ ఈ టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2018లో ఈ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉన్న ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ తొలిసారిగా దీంట్లో చోటు దక్కించుకుంది. సో ఇక్కడ ప్రపంచంలో ఉన్న 1011 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ 2018 సెప్టెంబర్ 26న విడుదలైన జాబితాలో మన తూర్పు భారతదేశం నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సైన్స్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీగా ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నిలడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్కడుంది, భువనేశ్వర్లో ఉంది, ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. సో ఇక్కడ ఈ ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ 2018 సెప్టెంబర్ 26న విడుదలైన జాబితాలో ఈ తూర్పు భారతదేశం నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సైన్స్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీగా ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ తొలిసారిగా దీంట్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6వ స్థానం దక్కింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018. సో ఇక్కడ ఈ గాంధీ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 2న న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణ తాగునీరు పారిశుద్ధ్య శాఖ మంత్రి అయిన ఉమాభారతి ఈ ర్యాంకులను ప్రకటించి వాళ్ళకి అవార్డులని అందజేయడం జరిగింది. సో దీనిలో మొదటి ర్యాంకులో వచ్చేసి హర్యానా, 2వ ర్యాంకులో గుజరాత్, 3వ ర్యాంకులో వచ్చేసి రాజస్థాన్, 4వ ర్యాంకులో ఛత్తీస్గఢ్, 5వ ర్యాంకులో హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి. సో దీనిలో ఈ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 8వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మొదటి మూడు స్థానాలు వచ్చేసి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్లో మొదటి స్థానంలో హర్యానా, 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో రాజస్థాన్. ఈ మూడు ర్యాంక్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8వ ర్యాంకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6వ ర్యాంకు వచ్చింది. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది, 8వ స్థానంలో నిలిచింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకి అగ్రస్థానం దక్కింది. టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకి అగ్రస్థానం దక్కింది. సో దీనికి సంబంధించి ఈ ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇంటర్నేషనల్ 2018 సెప్టెంబర్ 19న ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దీనిలో అగ్రస్థానంలో బెంగళూరు, అదేవిధంగా సింగపూరు, అదేవిధంగా చైనాలో ఉన్న సిటీ అయిన షెంజెన్, ఈ మూడు కూడా అగ్రస్థానంలో నిలిచాయి. సో దీంట్లో మన భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచింది బెంగళూరు, అదేవిధంగా సింగపూరు పక్క దేశం, అదేవిధంగా మనం చూసినట్టే చైనాలో సిటీ అయిన షెంజెన్, ఈ మూడు కూడా ఈ టెక్నాలజీ కార్యకలాపాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. సో దీనికి సంబంధించి ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు, ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇంటర్నేషనల్ ఈ 2018 సెప్టెంబర్ 19న ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఈ నివేదికలో అగ్రస్థానంలో బెంగళూరు, 2వ స్థానంలో వచ్చేసి ఆ తర్వాత 7వ స్థానంలో హైదరాబాదు, ఆ తర్వాత 10వ స్థానంలో వచ్చేసి ముంబై, 11వ స్థానంలో ఢిల్లీ నగరాలు నిలిచాయి. మొదటి స్థానంలో వచ్చేసి బెంగళూరు, 7వ స్థానంలో హైదరాబాద్, 10వ స్థానంలో ముంబై, 11వ స్థానంలో ఢిల్లీ నగరాలు మన భారతదేశం నుంచి ఈ టెక్నాలజీ కార్యకలాపాల్లో నిలవడం జరిగింది. సో వీటిని విడుదల చేసింది ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇంటర్నేషనల్. అగ్రస్థానంలో ఉంది బెంగళూరు, సింగపూర్, షెంజెన్, ఈ మూడు సిటీలు కూడా దీంట్లో అగ్రస్థానంలో నిలిచాయి. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం 24 లక్షలు. సో ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఈ ఎమ్మెల్యేల యొక్క వార్షిక సగటు ఆదాయం 24 లక్షలు అని చెప్పేసి తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ 2018 సెప్టెంబర్ 15న ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మన భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం 24 లక్షలుగా తెలపడం జరిగింది. సో మన భారతదేశ వ్యాప్తంగా మనం చూసినట్లయితే మొత్తం 3145 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వార్షిక సగటు ఆదాయం 24.59 లక్షలు. అంటే ఉమ్మడిగా మనం చూసినట్లయితే 773.48 కోట్లు అని చెప్పేసి ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ తెలపడం జరిగింది. సో దీంట్లో అత్యధికంగా ఈ కర్ణాటక ఎమ్మెల్యేలు మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యేలు వచ్చేసి చివరి స్థానంలో నిలిచారు. అంటే మన భారతదేశంలో ఈ కర్ణాటక ఎమ్మెల్యేలు ఎక్కువ వార్షిక సగటు ఆదాయం అనేది ఈ రావడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ సగటు ఆదాయం వచ్చే ఎమ్మెల్యేలు మన భారతదేశంలో ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యేలు.
సో దీనికి సంబంధించి ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ 2018 సెప్టెంబర్ 17 ఈ వివరాలు తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ వ్యాపారాల్లో భారతదేశానికి 3వ స్థానం దక్కింది. సో అంటే మనం చూసినట్లయితే ఇక్కడ అంబానీ కుటుంబం కానీ ఈ విధంగా కుటుంబాలకు సంబంధించి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబ వ్యాపారాల్లో మన భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. సో దీనికి సంబంధించి క్రెడిట్ సూచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్రెడిట్ సూచి ఫ్యామిలీ 2018 అని చెప్పేసి ఒక నివేదికని 2018 సెప్టెంబర్ 14 విడుదల చేయడం జరిగింది. దీనిలో మొదటి స్థానంలో చైనా దేశం, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో మన భారతదేశం నిలిచాయి. సో ఇక్కడ 3 స్థానాలు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారతదేశం. ఈ నివేదిక పేరు క్రెడిట్ సూచి ఫ్యామిలీ 2018. దీన్ని ఎవరు విడుదల చేశారు? క్రెడిట్ సూచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని విడుదల చేసింది. సో ఇక్కడ మన భారతదేశంలో మొత్తం 111 వ్యాపార సంస్థలు ఈ కుటుంబాల ఆదాయం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని చెప్పేసి, వీటి ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో, అంటే వీటి యొక్క మార్కెట్ విలువ మొత్తం $839 బిలియన్గా ఉందని చెప్పేసి ఈ క్రెడిట్ సూచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ క్రెడిట్ సూచి నివేదిక ప్రధాన రూపకర్త వచ్చేసి యాజీన్ క్లర్క్. క్రెడిట్ సూచి నివేదిక ప్రధాన రూపకర్త యాజీన్ క్లర్క్. నెక్స్ట్, సులభ జీవన అనుకూల నగరాల సూచి 2018 విడుదల చేయడం జరిగింది. సో దీన్ని విడుదల చేసింది కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ. ఈ జాబితా పేరు సులభ జీవన అనుకూల నగరాల సూచి 2018. సో ఇక్కడ ఈ 2018కి సంబంధించి మన భారతదేశంలో మొత్తం 111 నగరాలని తీసుకొని ఈ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. దీనిలో దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పూణే నిలవడం జరిగింది. అదేవిధంగా 2వ స్థానంలో వచ్చేసి నావీ ముంబై, 3వ స్థానంలో గ్రేటర్ ముంబై, 4వ స్థానంలో తిరుపతి నిలిచాయి. సో ఇక్కడ ఈ తిరుపతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి వచ్చేసి 4వ స్థానంలో నిలిచింది. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సులభ జీవన అనుకూల నగరాల సూచి 2018లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన నగరాలు వచ్చేసి పూణే, నావీ ముంబై, గ్రేటర్ ముంబై. తిరుపతి వచ్చేసి 4వ స్థానంలో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ వచ్చేసి 27వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా కర్ణాటకలోని బెంగళూరు వచ్చేసి 58వ స్థానంలో. అదేవిధంగా ఈ సులభ జీవన అనుకూల నగరాల సూచి 2018లో చివరి స్థానంలో నిలిచిన దేశం నగరం వచ్చేసి నిలిచిన నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్, ఆ తర్వాత కోహిమా, ఆ తర్వాత పాట్నా నిలవడం జరిగింది. చివరి స్థానంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, కోహిమా, పాట్నా ఇవి చివరి స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటి 3 స్థానాల్లో పూణే, నావీ ముంబై, గ్రేటర్ ముంబై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి వచ్చేసి 4వ స్థానంలో. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ వచ్చేసి 27వ స్థానంలో నిలిచాయి. సో ఈ జాబితా పేరు సులభ జీవన అనుకూల నగరాల సూచి 2018. దీన్ని విడుదల చేసింది ఎవరు? కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. దీనిలో మొత్తం 8 నగరాలని తీసుకున్నారు? 111 నగరాలని తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ ర్యాంకులలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా జోధ్పూర్, రాజస్థాన్లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్ నిలవడం జరిగింది. సో ఇక్కడ ఇది వచ్చేసి పరిశుభ్రమైన. సో ఈ స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ ర్యాంకులలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా రాజస్థాన్లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నివేదికను విడుదల చేసింది. దీనిలో మొదటి స్థానంలో వచ్చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్, 2వ స్థానంలో జైపూర్ రైల్వే స్టేషన్, 3వ స్థానంలో వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ నిలవడం జరిగింది. మొదటి స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జోధ్పూర్ రైల్వే స్టేషన్, 2వ స్థానంలో జైపూర్ రైల్వే స్టేషన్, 3వ స్థానంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రైల్వే స్టేషన్ నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ పేరు స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ ర్యాంకులు. సో వీటిని విడుదల చేసింది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ ర్యాంకుల్ని మన భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి వాటిని లెక్కలోకి తీసుకొని వీటిని విడుదల చేయడం జరిగింది. సో ఈ పరంగా మనం చూసినట్లయితే మొదటి స్థానంలో వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ రైల్వే స్టేషన్, 2వ స్థానంలో జైపూర్ రైల్వే స్టేషన్, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రైల్వే స్టేషన్ నిలిచాయి. అదేవిధంగా అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్గా జైపూర్లో ఉన్న వాయువ్య రైల్వే జోన్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్ ఏది? జైపూర్లో ఉన్న వాయువ్య రైల్వే జోన్.
అదేవిధంగా వాయువ్య రైల్వే జోన్ తరువాత సికింద్రాబాద్లో ఉన్న దక్షిణ మధ్య రైల్వే రెండవ స్థానంలో, ఆ తర్వాత భువనేశ్వర్లో ఉన్న తూర్పు తీర రైల్వే వరుసగా 2-3 స్థానాల్లో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఏ జోను ఎక్కడుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. జైపూర్లో వాయువ్య రైల్వే జోన్ ఉంది. సో ఇది వచ్చేసి ఈ అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్గా ఈ స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వచ్చేసి వాయువ్య రైల్వే జోన్ తరువాత ఈ సికింద్రాబాద్లో ఉన్న దక్షిణ మధ్య రైల్వే రెండవ స్థానంలో, మూడవ స్థానంలో భువనేశ్వర్లో ఉన్న తూర్పు తీర రైల్వే నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ ర్యాంకుల్ని ఎవరు విడుదల చేశారు? క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీనిలో ఈ రైల్వే స్టేషన్ల పరంగా మనం చూసినట్లయితే మొదటి స్థానంలో వచ్చేసి జోధ్పూర్ రైల్వే స్టేషన్, రెండవ స్థానంలో ఇక్కడ జైపూర్ రైల్వే స్టేషన్, మూడో స్థానంలో తిరుపతి రైల్వే స్టేషన్ నిలిచాయి. అదేవిధంగా జోన్లు కనుక మనం తీసుకున్నదే అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్గా జైపూర్లో ఉన్న వాయువ్య రైల్వే జోన్, ఆ తర్వాత రెండవ స్థానంలో సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే, అదేవిధంగా మూడో స్థానంలో వచ్చేసి భువనేశ్వర్లో ఉన్న తూర్పు తీర రైల్వే నిలవడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ జోన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. జైపూర్లో వాయువ్య రైల్వే జోన్, సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే, భువనేశ్వర్లో తూర్పు తీర రైల్వే. సో ఇవి మొత్తం నివేదికలు. సో మనం నెక్స్ట్ క్లాస్లో అవార్డుల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ ఫాలో దీస్ క్లాసెస్. సో లేటెస్ట్ అప్డేట్స్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను కొన్ని అప్డేట్స్ ఏదన్నా మిస్ అయినట్టయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేసినట్లయితే వాటిని మరలా నేను నెక్స్ట్ క్లాస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ హెల్ప్ మీ. అదేవిధంగా ఈ క్లాసెస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.